నిందితులకు ఫ్రెండ్లీ పోలీసు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే నేరగాళ్ల తాట తీస్తామంటున్నారు పోలీసులు. నేరగాళ్లు, దొంగలు, చైన్ స్నాచర్ల పట్ల ఉపేక్షించేది లేదన్నారు. నేరస్తులను పట్టుకునే క్రమంలో ఎదురు దాడులకు యత్నిస్తే ఆత్మరక్షణకు ఫైర్ ఓపెన్ చేయడం తప్పదని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఇటీవల రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్ద అంబర్పేట్ ఓఆర్ఆర్ దగ్గర నల్గొండ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. మహారాష్టకు చెందిన పార్థ గ్యాంగ్ ను పట్టుకునే క్రమంలో పోలీసులపై దాడి చేశారు. దీంతో నల్గొండ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కాల్పులు జరిపి నిందితులను అరెస్ట్ చేశారు. నగర శివారు ప్రాంతాల్లో ఉన్న ఇండ్లను టార్గెట్ చేసి ఈ గ్యాంగ్ చోరీలకు పాల్పడుతోంది. పక్కా సమాచారంతో ఈ ముఠాను పట్టుకున్నారు పోలీసులు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు పోలీసులు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న రాజు, అయాన్లను విచారిస్తున్నారు పోలీసులు. వారిని పట్టుకునేందుకు యత్నించడంతో రాజు దగ్గర ఉన్న గొడ్డలితో పోలీసులపై దాడికి తెగబడ్డాడు. దీంతో సెల్ఫ్ డిఫెన్స్ లో భాగంగా కాల్పులు జరిపారు పోలీసులు. ఇద్దరు నిందితులపై గతంలో కూడా పిక్ పాకెట్ కేసులు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఆసిఫ్ నగర్, చిలుకలగూడ, సికింద్రాబాద్ పరిధిలో కూడా ఇదే తరహాలో దాడులకు తెగబడ్డారు నేరగాళ్లు. దొంగలను పట్టుకునే క్రమంలో దాడులు చేస్తే పోలీసులు ఫైర్ ఓపెన్ చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. నగరంలో ఫైరింగ్ ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. నేరస్తులు డ్యూటీలో ఉన్న సిబ్బందిపై దాడులకు దిగితే సెల్ఫ్ డిఫెన్స్ లో భాగంగా ఫైర్ చేస్తున్నారు పోలీసులు.